డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యయనానికి ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తెరతీసింది ఢిల్లీ వేదికగా డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్పే ఇండస్ యాప్ స్టోర్ ను లాంచ్ చేసింది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణోచేత మీదుగా ఇండస్ యాప్ స్టోర్ ప్రారంభమైంది మొత్తం పన్నెండు ప్రాంతీయ భాషల్లో యాప్ స్టోర్ అందుబాటులో ఉంటుంది కస్టమర్లకు నచ్చిన భాషలో సెర్చ్ చేసి యాప్స్ పొందొచ్చు అలాగే నలభై ఐదు విభాగాల్లో రెండు లక్షలకు పైగా యాప్స్ గేమ్స్ ను ఈ యాప్ స్టోర్లో పొందుపరిచింది ఇండస్ యాప్ స్టోర్ ను తీసుకొస్తున్నట్లు ఫోన్ పే ఇదివరకే ప్రకటించింది తొలుత ఆండ్రాయిడ్ గతేడాది అందుబాటులోకి తెచ్చింది వెసులుబాటు కల్పించింది ఇన్ యాప్ కొనుగోలుపై గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్లు పదిహేను నుండి ముప్పై శాతం వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి అయితే డెవలపర్లు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు తర్వాత ఇన్ యాప్ బిల్డింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వేను ఎంచుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఇండస్ యాప్ స్టోర్ యాప్ను ఫోన్పే యాప్ లేదా ఇండస్ యాప్ స్టోర్ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి నేరుగా ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అందుకు కావాల్సిన పర్మిషన్లు ఇచ్చాక యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అవుతుంది అనంతరం మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వచ్చు ఆపై మీకు నచ్చిన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈమెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్ తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటికే నోకియా లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది